తమిళనాడులోని కుంభకోణం సమీపంలోనే తంజావూర్లో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కేశవమూర్తి అనే సిద్ధ వైద్యుడు చేస్తున్న అరాచకాలు బయటపడ్డాయి. ఓ మిస్సింగ్ కేసును విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఇంతకీ కేశవమూర్తి అరాచకాలను పోలీసులు ఎలా గుర్తించారు? మిస్సింగ్ కేసును ఎలా ఛేదించారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. చోళాపురానికి సమీపాన గ్రామస్థుడు అశోక రంజన్ అనే డ్రైవర్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో అశోక్ రంజన్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. నవంబర్ 14వ తేదీన అశోక్ నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి నుంచి అశోక్ రంజన్ చివరిగా ఎక్కడకు వెళ్లారు అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యులను పోలీసులు అడగగా సిద్ధ వైద్య కోసం తంజావూరు వెళ్లినట్లుగా చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సిద్ధ వైద్యుని విచారించగా అశోక్ అనే పేరుతో ఎవరూ రాలేదని ముందు బుకాయించాడు. సిద్ధ వైద్యుని మాటల్లో తేడాను గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కేశవమూర్తిపై ప్రశ్నల వర్షం కురిపించారు. కేశవమూర్తి ఆసుపత్రి ఆవరణలో అనుమానాస్పదంగా దుస్తుల ఆనవాళ్లు బయటపడ్డాయి. దాంతో పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. ఈసారి మరింత కఠినంగా విచారణ చేశారు. అశోక్ తో తాను స్వలింగ సంపర్కం చేశానని, అతను స్పృహ తప్పి పడిపోతే మత్తు మందు ఇచ్చి చంపేశానని కేశవమూర్తి ఒప్పుకున్నాడు. అతని శవాన్ని ఇంటి ముందు పాతి పెట్టినట్లుగా పోలీసులకు తెలిపాడు. అశోక్ రంజన్ శరీరంలోని కొన్ని భాగాలు మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ విషయమై పోలీసులు లోతుగా కేశవమూర్తిని విచారించారు. ఆ శరీర భాగాలతో తాను సూప్ చేసుకుని తాగానని కేశవమూర్తి చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. అశోక్ తో పాటు అనేక మందిని కేశవమూర్తి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఇక దీంతో కేశవమూర్తి ఇంటిని జేసీబీలతో కూల్చివేశారు. 2 రోజుల పాటు జరిపిన తవ్వకాల్లో అనేక అస్థి పంజరాల తాలూకు ఆనవాళ్లు బయటపడ్డాయి. అందులో ఏ ఒక్క అస్థి పంజరం కూడా పూర్తిగా లేదు. తల, కాళ్ళు, మరికొన్ని ఎముకలు మాత్రమే ఉన్నాయి. అశోకమూర్తి కాకుండా మిగిలిన అస్థి పంజరాలు ఎవరివి అన్నది ఇంకా తెలియలేదు. చికిత్స కోసమని వెళ్లి మిస్ అయిన వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. నిందితుడు కేశవమూర్తిపై ఇండియన్ పీనల్ కోడ్ 302-201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తిరుచి సెంట్రల్ జైలుకి తరలించారు. ఆర్కాన్ ట్రేడింగ్ కూడా చేస్తున్నాడు అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.